మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో మీకు శుభములు. మేమెంతో ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు అనుదినము మీకు అందిస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా అంతే శ్రద్ధగా అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆత్మీయంగా మీరు మేలులను పొందుకుంటున్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. దావీదు రాసిన కీర్తన 55వ కీర్తన 23వ వచనం చివరి మాట, నేనైతే నీయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేనైతే నీయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. దావీదు జీవితం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మరణపు అంచుల వరకు వెళ్ళి మరలా తప్పింపబడిన స్థితి, చాలా భయంకరమైనటువంటి ఆ వేదనలు, అవమానాలు, దుర్భాషలు వీటన్నిటి నడుమ దావీదు జీవించిన స్థితి కనిపిస్తూ ఉంది. ఈ అధ్యాయం ఈ కీర్తనలో 55వ కీర్తనలో ఎలాంటి పరిస్థితుల నడుమ ఉండి దావీదు ఆ మాట అన్నాడు అనంటే, నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చున్నాను అని ఏ పరిస్థితుల్లో ఉండి ఆ మాట అన్నాడో మనం గమనించాలంటే 55వ కీర్తనలో 3వ వచనం నుంచి మనం చదవాలి. శత్రువుల శబ్దమును బట్టి, దుష్ట బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశెను అంటున్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి వేదన, భయము, లేకపోతే శత్రువుల వలన హింస, దోషణ మాటలు, ఇలాంటి పరిస్థితుల నడుమ ఉండి అంటున్నాడు. మళ్ళీ నేను చదువుతున్నాను, అక్కడ మనం గమనిస్తే వేదన పడుచున్నాను, మరణ భయం నాలో పుట్టుచున్నది, అలాగే వణుకు పుట్టుచున్నది, మహాభయము నన్ను ముంచివేసినది అని చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చినాను అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ఏమంటాం దాన్ని స్ఫూర్తి, దేవుని పట్ల ఆయన కలిగినటువంటి నిశ్చయత కనిపిస్తూ ఉంది. వేదన, భయం, మరణ భయం, శత్రువుల యొక్క దూషణ మాటలు, శత్రువులు హింసిస్తూ ఉన్నారు, ఇక మరణ భయం నాలో పుట్టుచున్నది. ఇలా చూస్తున్నప్పుడు ఒకవైపు దావీదు జీవితాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సౌలు చేత తరంబడుతున్నాడు, గుహల్లో, లోయల్లో, అరణ్యాల్లో పారిపోతూ ఉన్నాడు, అలాగే ఒక సందర్భంలో అబ్షాలోము చేత తరంబడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మరణ భయం నాలో పుట్టుచున్నది ప్రభా, వేదన పుట్టుతా ఉన్నది ప్రభా, తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు ఎక్కడొక చోట ఒకలాంటి నిర్లిప్తత గురై ఇలాంటి జీవితం నాకెందుకు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఎంత భయంకరమైన వేదనలు అనుభవిస్తున్నా, ఎంత భయంకరంగా శత్రువు తన మీద ఆ దూషణ మాటలు పలుకుతూ తరుముతూ ఉన్నా, అలాంటి పరిస్థితులన్నిటిలో దావీదు అంటున్న మాట, నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చున్నాను. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన మాట చెప్పగలమా? చిన్న చిన్న విషయాలకే దేవుని మీద అలుగుతున్నటువంటి సందర్భాలు లేవా మన జీవితాల్లో? చిన్న చిన్న విషయాలే లేక చిన్న చిన్నది ఆశించినది మనం పొందుకోలేనప్పుడు దేవుని సన్నిధి సణుకున్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో లేవా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఇదిగో మరణ భయం, హింస, దూషణ, చాలా భయంకరమైన వేదనల నడుమ నేనున్నాను. ఆ వేదన నడుమ ఉంటూ కూడా ఆయన అంటున్నాడు దావీదు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట! ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇలాంటి భయంకరమైనటువంటి వేదనలు మనకు లేవు. మనం ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, ఇంకా దేవునికి మహిమకరంగా మనం జీవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకవేళ ఏదైనా హింస, ఒకవేళ ఏదైనా పొందుకోవలసినవి నువ్వు పొందుకోవటం ఆలస్యం అవుతున్నప్పుడు, ఒకవేళ ఏదైనా బలత్కార్యానికి లోనవుతున్నట్లయితే, ఆ పరిస్థితులన్నిటి నడుమ దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసినప్పుడు అలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆ విజయాన్ని పొందుకున్న దానిని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. మన చుట్టూ ఉన్నవారు కూడా దేవుని స్తుతించడానికి కారణభూతుడవు నీవవుతావు. అలా కాకుండా చిన్న చిన్న బాధల్లోనే, చిన్న చిన్న సమస్యల్లోనే డీలా పడిపోయి దేవునికి దూరం అవుతూ, ఒకవేళ దేవుని దూషించకపోయినా దేవుని సన్నిధిలో సణుకున్నటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటూ ఉన్నట్లయితే, దావీదు
జీవితం మనకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి జీవితం. దావీదు జీవితం నుంచి మనం ఎంతైనా ప్రోత్సహించబడాలి. నేనైతే దేవుని యందు నమ్మకించున్నాను. గొప్ప మాట, గొప్ప మాట. ఒకవేళ అది ఏ సమస్య అయినా కావచ్చు, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, వేదన కావచ్చు, కుటుంబంలో సంబంధ బాంధవ్యాల్లో భార్యభర్తల మధ్య, లేకపోతే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఏదైనా సంబంధ బాంధవ్యాల్లో ఏదైనా వెలితి కావచ్చు, లేకపోతే అసహనం ఉండొచ్చు, కుటుంబాల్లో శాంతి సమాధానకరమైన పరిస్థితులు లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు అన్నీ చూస్తున్నప్పుడు హౌ లాంగ్, ఎంతకాలం నేను వీటిని భరించాలి ప్రభు అనేటువంటి ప్రశ్న నీ హృదయంలో స్ఫురిస్తూ ఉంటే దావీదు మనకు నేర్పిస్తున్నాడు. దావీదు మన ముందు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక వ్యక్తిగా మన ముందు కనిపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ పరిస్థితి నాకు తెలియదు కానీ నేనైతే అంటున్నాడు, నేనైతే ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నేనైతే నా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, లేకపోతే నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. దేవుని యందు నమ్మిక ఉంచుదాం. పరిస్థితులకు అతీతంగా నమ్మకం ఉంచినప్పుడు అద్భుతంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉంటాం. కనుక చిన్న చిన్న విషయాలకే సణుకొనకుండా, చిన్న చిన్న విషయాలకే దేవుని నుంచి దూరం కాకుండా, పరిస్థితులు ఏమైనా, ఎంత భయంకరమైన, ఎంత మరణకరమైన, అది వేదనైనా హింసైనా ఏదైనా సరే దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుందాం. దావీదు మనకు ఆ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కనుక దేవుని మీద ఆధారపడి ఆయన సన్నిధిలో నిత్యము దినదినము వృద్ధి చెందుదాం. బలము నుండి అధిక బలములోనికి వృద్ధి చెందుదాం. ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతూ దేవుని మహిమార్థమై మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ఏకీభవిస్తారా? సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆధారభూతుడా, మా జీవితాలలో చాలినవాడా, ఎంతైనా నమ్మదగినవాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు అంటున్నాడు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను, పరిస్థితులకు అతీతంగా మీ మీద ఆధారపడగలిగే కృప మాకు దయచేయమని వేడుకుంటూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.